8th class, exercise 3.6, construction of quadrilaterals. So, in the first bit, we will draw a rhombus. That is CART rhombus. Draw jale. So, we have two sides, CR and AT. So, we will draw CR rough. So, CR is 6 cm. So, this CR is మనకి ఇక్కడ రాంబస్ అనగానే ఏమవుతుందంటే ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్ డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ రైట్ ఫోర్ సైడ్స్ ఈక్వల్ డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ సో మనకు రాంబస్ వన్ సైడ్ ఇచ్చాడు ఇక్కడ ఎంత ఇచ్చాడు 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు సో దెన్ మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ లైన్ని బైసెక్ట్ చేయాలి మనం సో లైన్ని బైసెక్ట్ చేస్తే మనకు ఇట్లా వస్తుంది ఓకే బైసెక్షన్ అంటే ఎలా చేయాలి ఇప్పుడు నేను చెప్తాను సో బైసెక్షన్ చేస్తే వచ్చిన తర్వాత మనకి సో ఏటి ఎందుంది ఏటి అంటే ఏంది డయాగనల్ రైట్ సో ఇప్పుడు మనము సిఏఆర్టీ అనుకుంటే ఏటి డయాగనల్ ఏటి ఎంత ఇచ్చింది మనకు 4.8 అయితే 4.8లో హాఫ్ అంటే ఎంత అవుతుంది 2.4 అవుతుంది సో ఈ 2.4తోని కంపాస్తో తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి చేస్తే మనకు ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి ఈ 2 పాయింట్స్ ఏమవుతుందంటే ఇది టీ అవుతుంది ఇది ఏ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి మనము జస్ట్ జాయిన్ చేయండి ఓకే సో జాయిన్ చేసేస్తే ఏమవుతుంది మనకు రాంబస్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని మన మెథడ్లో చేద్దాం ఫస్ట్ ఏం చేయాలి సిఆర్ ఒకటి డ్రా చేసుకోవాలి సిఆర్ ఎంత 6 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ తోని సిఆర్ను డ్రా చేయండి ఇంకో సిఆర్ విత్ 6 సెంటీమీటర్స్ రైట్ ఇప్పుడు కంపాస్ తీసుకొని బైసెక్షన్ చేయాలి కదా దీన్ని బైసెక్షన్ అంటే ఏంది కంపాస్ తీసుకొని మోర్ దాన్ హాఫ్ ఇది హాఫ్ హాఫ్ కంటే ఎక్కువ ఎక్కువ అంటే ఎంత తీసుకోవాలంటే మీ ఇష్టం ఎంత పెద్ద కూడా తీసుకోవచ్చు ఎంతన్నా తీసుకోండి నేను ఇంత తీసుకుంటున్నా హాఫ్ కంటే ఎక్కువ ఉండాలి ఇంత కూడా తీసుకోవచ్చు సో మనం ఎంత తీసుకుంటే ఇక్కడ వస్తుంది లైన్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అది పేపర్ బయటకు వెళ్ళిపోతుంది సో ఇటు టూ ఇటు ఒక ఆర్క్ డ్రా చేసినాం ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఆర్ సెంటర్ తీసుకొని ఇంకొక ఇటు ఒక ఆర్క్ ఇప్పుడు రెండు బైసెక్ట్ అయినాయి కదా బైసెక్షన్ చేయండి రైట్ బైసెక్షన్ అయిపోయింది కదా సో బైసెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఏటీ ఇచ్చాడు మనకు సో ఎయిట్ ఎంత 4.8 దీంట్లో హాఫ్ ఎంత 2.4 తీసుకోండి స్కేల్ మనం కంపాస్తోని 2.4 తీసుకొని 2.4 తీసుకొని ఇక్కడ ఇటు బైసెక్ట్ చేయండి ఇక్కడ ఓ అనుకోండి పాయింట్ని ఓ అనుకుంటే ఓ యాజ్ ఎ సెంటర్ యూ డ్రా 2.4 మొత్తం ఎంత అవుతుంది 4.8 అవుతుంది సో ఈ పాయింట్ను టీ అనుకోండి ఈ పాయింట్ను ఏ అనుకోండి ఇప్పుడు జాయిన్ చేయండి ఇగో ఏటి ఏఆర్ ఆర్టి అండ్ సిటి ఓకే సిఏఆర్టి రాంబస్ ఇస్ ఫార్మ్డ్ ఇక్కడ ఏమవుతుంది ఫోర్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి ఇక్కడ టూ డయాగనల్స్ అనమాట ఇది ఈ 6 సెంటీమీటర్ ఇది 4.8 సెంటీమీటర్స్ సిటి టూ డయాగనల్స్ ఇచ్చాడు మనకు సో టూ డయాగనల్స్ ఇచ్చినప్పుడు మనం రాంబస్ ఎలా డ్రా చేయాలనేది ప్రొసీజర్ ఓకే దీని స్టెప్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి స్టెప్స్ ఈజీ స్టెప్స్ మీరు ఈ స్టెప్స్ని చూసుకుంటే కూడా మళ్ళీ డ్రా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉన్నాయి స్టెప్స్ ఓకే ఇంకా సెకండ్ వన్ రాంబస్ ఎస్ఓఏపి డ్రా చేయండి సో రాంబస్ అనగానే నేను ముందుగా చెప్పినట్టు మీకు రఫ్ డయాగ్రామ్ ఇది చూసుకోండి ఎస్ ఓఏపి రైట్ ఇక్కడ మనకు ఎస్ఏ ఇచ్చింది 4.3 ఎస్ఏ ఇది ఎంత ఇచ్చిండు 4.3 డయాగనల్ ఇచ్చింది తర్వాత ఓపి ఇచ్చిండు సో ఇక్కడ కూడా రెండు డయాగనల్సే ఇచ్చింది మనకు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎస్ఏ డ్రా చేద్దాం ఎస్ఏ ఎంత 4.3తోని ఓకే 4.3తో ఒక లైన్ డ్రా చేయండి చేసేస్తే ఇది ఎస్ ఇది ఏ అవుతుంది సో 4.3 సెంటీమీటర్స్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం బైసెక్షన్ చేయాలి మోర్ దాన్ హాఫ్ తీసుకోండి రైట్ తీసుకొని రెండు ఆర్క్స్ ఎస్ యాజ్ ఎ సెంటర్
నెక్స్ట్ సేమ్ లెంగ్త్ విత్ యాజ్ ఎ సెంటర్ యూ డ్రా టూ మోర్ ఆర్క్స్ సో ఇట్ విల్ బైసెక్ట్స్ ఇప్పుడేమవుతుంది ఈ లైన్ బైసెక్ట్ అవుతుంది ఈక్వల్గా డివైడ్ అవుతుంది ఇది పాయింట్ను ఓ అనుకోండి ఓ అనుకోని ఇప్పుడు మనకు ఓపీ ఎంత ఇచ్చిండు ఫైవ్ ఇచ్చిండు ఓపీ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ సో ది ఫైవ్లో హాఫ్ అంటే ఎంత వస్తుంది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్తోని టూ పాయింట్ ఫైవ్ కంపాస్తో తీసుకోండి రైట్ టూ పాయింట్ ఫైవ్ కంపాస్తో తీసుకున్న తర్వాత దీన్ని ఈ లైన్ని బైసెక్ట్ చేయండి బైసెక్షన్ లైన్ని టూ ఆర్క్స్తోని కట్ చేయండి పైన కింద ఓ యాజ్ ఎ సెంటర్ సో అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది పి వస్తుంది ఈ పాయింట్ ఏమవుతుంది ఓ వస్తుంది సో ఇప్పుడు ఎస్ఓ ఎస్ఏ ఏపి పిఎస్ జాయిన్ చేయండి ఎస్ఓఏపి మనకు రాంబస్ ఫామ్ అవుతుంది సో దీని కన్స్ట్రక్షన్ స్టెప్స్ వచ్చేసి ఇవి రైట్ ఇవి నీట్గా చదువుకొని వీడియోని పాజ్లో పెట్టి రాసేసుకోండి ఈజీ అయిపోతుంది మీకు ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి సో ఇక్కడ మనం స్క్వేర్ డ్రా చేయాలి అయితే ఇక్కడ ఏమి ఇచ్చిందంటే మనకు డయాగనల్ ఇచ్చింది స్క్వేర్ అనగానే ఫోర్ సైడ్స్ ఈక్వల్ ఇలా ఉంటుంది ఇక జే యుఎంపి ఇది ఇక్కడ ఒక డయాగనల్ ఇచ్చిండు డయాగనల్స్ ఇక్కడ ఈక్వల్ కదా స్క్వేర్ అన్నప్పుడు ఏ డయాగనల్ అయినా తీసుకోవచ్చు జేఎం అన్న తీసుకోండి పియు అన్న తీసుకోండి ఓకేనా సో అది ఇక్కడ జేఎం ఆర్ పిక్యూ ఈ రెండిట్లు ఏది తీసుకున్నా ఏం లేదు అయితే ఈ రెండు డయాగనల్స్ ఏమవుతాయి అంటే బైసెక్ట్ అవుతాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది ఫోర్ పాయింట్ టూ అన్నప్పుడు ఇది టూ పాయింట్ వన్ అవుతుంది ఇది టూ పాయింట్ వన్ అవుతుంది సో ఇది టూ పాయింట్ వన్ ఇది టూ పాయింట్ వన్ ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్ సైడ్ మనకి ఏమి ఇవ్వలేదు సో అందుకని మనం ఫస్ట్ ఒక డయాగనల్ డ్రా చేసుకుందాం ఏ డయాగనల్ జేఎం డ్రా చేసుకుందాం జేఎం ఎంత ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ టూతోని ఒక లైన్ డ్రా చేయండి సో ఇది జే ఇది ఎం ఫోర్ పాయింట్ టూ సెంటీమీటర్స్ దీన్ని ఏం చేయాలి మనం సేమ్ బైసెక్ట్ చేయాలి మోర్ దెన్ హాఫ్ తీసుకోవాలి తీసుకొని టూ ఆర్క్స్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి దూరంగా డ్రా చేయాలి చేస్తే మనకి ఏంటంటే లైన్ క్లారిటీ ఉంటుంది ఓకే సో తీసుకొని ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ బైసెక్ట్ అవుతుంది ఇది పాయింట్ ఓ అవుతుంది ఇది ఇది వస్తుంది అన్నమాట ఈ పాయింట్ వస్తుంది సో ఈ పాయింట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి టూ పాయింట్ వన్ టూ పాయింట్ వన్ కంపాస్తో తీసుకొని ఓ యాజ్ ఎ సెంటర్ యు డ్రా ద టూ ఆర్క్స్ టూ పాయింట్ వన్తోని కరెక్ట్గా తీసుకోవాలి లేకపోతే డయాగ్రామ్ రాంగ్ వస్తుంది ఇక సెంటర్ ఓ తీసుకోవాలి తీసుకొని ఇక్కడ ఆర్క్ ఇక్కడ ఒక ఆర్క్ రైట్ రెండు ఆర్క్స్ డ్రా చేసిన తర్వాత ఈ పాయింట్ ఏమవుతుంది పి ఈ పాయింట్ ఏమవుతుంది యు నౌ యు జాయిన్ ద జేయు యుఎం ఎంపి అండ్ జేపి జేయుఎంపి ఓకే సో ఇది స్క్వేర్ అయితే దీని స్టెప్స్ వచ్చేసి ఇవి స్టెప్స్ కన్స్ట్రక్షన్ స్టెప్స్ సో ఇవి ఈజీగా ఉంటాయి మీరు చూసి రాసేసుకోండి ఇది చూసుకుంటూ కూడా మీరు దీనికి ఆన్సర్ చేసుకోవచ్చు ఓకే సో దీంతో ఈ చాప్టర్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి